హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై అండ్ ఫోర్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే చూడండి ఎల్పిడియం ఎల్పీడియం ఈ ఎల్పిడియం అనేది ఇంకో నేమ్ కూడా ఉంది పాలిస్టోమెల్లా ఓకే ఇది కంప్లీట్ నేమ్ వచ్చేసి ఎల్పిడియం క్రిస్పం యాక్చువల్గా ఎల్పిడియం అనేది జనరల్గా చూసుకుంటుంటే ఫస్ట్ ఇయర్ లోపల ఉన్న ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ దిస్ ఈజ్ బిలాంగ్స్ టు ది ఫైలం ప్రోటోజోవా ప్రోటోజోవాకు సంబంధించిన ఫైలంకి ఈ ఆర్గనిజమ్స్ అనేది సంబంధించింది అయితే ఇదే ప్రోటోజోవాలో దీని యొక్క క్లాస్ సూపర్ క్లాస్ ఏంటి అంటే రైజోఫోడా మనందరికీ తెలుసు ప్రోటోజోమన్స్ ఆర్ ది యూనిసెల్యులార్ ఎనిమల్స్ యూనీసెల్యులార్ ఎనిమల్స్ అంటే ఒకే సెల్ ఉంటుంది ఆ ఒక సెల్ అన్ని ఫంక్షన్స్ని ఆ ఒక సెల్ మాత్రమే చేస్తుంది అందుకోసమే దే ఆర్ ది యూనిసెల్యులార్ ఎనిమల్స్ ఓకే తర్వాత ఈ రైస్లో కూడా ఎల్పిడిఎం గురించి చదవాలంటే కొన్ని ఇంపార్టెంట్ సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి ఆ హెడ్డింగ్స్ ఏంటో ఒక్కొక్కటి చూద్దాం ఫస్ట్ హ్యాబిటేట్ అది ఎక్కడ ఉంటుంది అనేది నెక్స్ట్ దాని యొక్క స్ట్రక్చర్ దాని యొక్క స్ట్రక్చర్ చూడాలి తర్వాత దాని యొక్క లోకో మోషన్ చూడాలి నెక్స్ట్ న్యూట్రిషన్ ఒకసారి అబ్జర్వ్ చేయాలి లాస్ట్లో రీప్రొడక్షన్ ఈ రీప్రొడక్షన్నే లైఫ్ సైకిల్ అంటాం అంటే అడిగే క్వశ్చన్ ఎలా ఏ విధంగా అడుగుతానంటే రైట్ అబౌట్ ది లైఫ్ సైకిల్ ఆఫ్ ఎల్పిడిఎన్ క్రిస్పం లేదంటే లైఫ్ సైకిల్ ఆఫ్ పాలిష్ ట్మెల్లా అనేసి అడుగుతారు అప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా రీప్రొడక్షన్ స్టార్ట్ చేయకుండా దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తూ దాంతోపాటు ఏం చేయాలి అంటే లైఫ్ సైకిల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి అలా చేస్తేనే టెన్ అవుట్ ఆఫ్ టెన్ మార్క్స్ అనేటివి వస్తాయి లేకపోతే ఏంటి అంటే ఇతనికి నాలెడ్జ్ లేదు తనకి నాలెడ్జ్ లేదు దాని గురించి గ్రిప్ లేదనేసేసి వన్ ఆర్ టూ మార్క్స్ కట్ చేసే ఛాయిస్ అనేది ఉంటుంది సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ది హ్యాబిటెట్ ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎల్పీడియం క్రిస్ఫామ్ హ్యాబిటెట్ ఎక్కడ ఉంటుందంటే దే ఓన్లీ మెరైన్ ఆర్గనిజమ్స్ మెరైన్ ఆర్ సిలో ఉండే ఆర్గనిజమ్స్ మెరైన్ ఆర్ సిలో ఉండే యూనిసెల్యులర్ ప్రోటోజోన్స్నే ఎల్బీడియం క్రిస్ఫమ్ అనేసి అంటారు అయితే ఈ మెరైన్ లోపల కూడా అంటే చూడండి షోర్కు దగ్గర నుంచి షోర్కు దగ్గర నుండి సిక్స్టీ మీటర్ లోపలికి వరకు ఏం చేస్తాయంటే షోర్తో పాటు అంటే సర్ఫేస్తో ఆనుకొని ఈ ఆర్గనిజమ్స్ అనేటివి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సి విధంగా ఉంది అనుకుందాం సి ఈ విధంగా ఉంటే సి యొక్క ఈ ప్లేస్ని అంటే షోర్ అంటే ఏంటంటే తీర ప్రాంతం షోర్ అంటే తీర ప్రాంతం ఈ షోర్ నుండి ఇలా వెళ్తూ అంటే సి యొక్క లెవెల్స్ ఈ విధంగా ఉంటే ఈ సి యొక్క లెవెల్ నుండి ఈ విధంగా సిక్స్టీ మీటర్స్ ఇక్కడ ఉంది అనుకుంటే సిక్స్టీ మీటర్స్ లేదంటే టూ హండ్రెడ్ ఫీట్స్ అనేసి ఒకవేళ ఇక్కడ చూడండి షోర్ నుండి సిక్స్టీ మీటర్ లెవెల్ లోపల ఈ యొక్క సర్ఫేస్ మీద ఏముంటాయి అంటే ఈ యొక్క పాలిస్టర్ మెల్లాస్ అనేటివి నివసిస్తాయి దే ఆర్ ది మైక్రోస్కోపింగ్ అండ్ వన్ మిల్లీమీటర్ వన్ మిల్లీమీటర్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి అంటే చాలా చిన్న చిన్న స్ట్రక్చర్స్ అనేసి అర్థమవుతుంది తర్వాత ఇది హ్యాబిటెట్ నెక్స్ట్ స్ట్రక్చర్ గురించి చూద్దాం చూడండి దీని యొక్క స్ట్రక్చర్ చూస్తే దీని యొక్క స్ట్రక్చర్ లోపల ఫస్ట్ త్రీ ఇంపార్టెంట్ సబ్ టాపిక్స్గా డివైడ్ చేసుకుంటే ఫస్ట్ది డైమార్ఫిజం ఇది డైమోర్ఫిజంని చూపిస్తుంది ఏంటి ఆ డైమార్ఫిజం చూస్తాం సెకండు షెల్ ఏ విధంగా అరేంజ్ అయి ఉంటుంది థర్డ్ వచ్చేసేసి సైటోప్లాజం అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంటుందని చూడాలి ఎందుకంటే దీస్ ఆర్ ది యూనిసెల్యులర్ ఆర్గనిజం ఫర్ ఎగ్జాంపుల్ సెల్లర్ అంటే నథింగ్ బట్ మన బాడీలో ఏ టిష్యూ తీసుకున్న స్మాల్ యూనిట్స్ ఆఫ్ సెల్స్తోనే ఏర్పడి ఉంటుంది అంటే అన్ని సెల్స్ కలిస్తే టిష్యూ ఏర్పడుతుంది ఇక్కడ ఏంటి అంటే ఒకే సెల్ లోపల అన్ని ఫంక్షన్స్ అనేవి జరుగుతాయి అయితే మన యూనిట్ సెల్లో ఏ విధంగా ఉందో ఈ యొక్క సెల్ సెల్ లోపల కూడా అంటే సింగిల్ సెల్ లోపల కూడా అలాంటి స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి కాకపోతే కొంత డిఫరెన్షియేషన్ అనేది ఉంటుంది ఆ డిఫరెన్షియేషన్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి ఓకే అయితే చూడండి దీని యొక్క ఫస్ట్ స్ట్రక్చర్ గీయాలి ఈ స్ట్రక్చర్ గీయడం కొంతమందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది ఆ స్ట్రక్చర్ గీసేటప్పుడు ఇట్లా ఫస్ట్ మధ్యలో ఒక రౌండ్ పార్ట్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక లైన్ గీసుకోవాలి లైన్ గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒకసారి చూడండి నేను ఏ విధంగా గీస్తున్నాను పొయ్యే కొద్దీ ఏమవుతుంది అంటే దాని యొక్క లెంగ్త్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది ఈ విధంగా దీని యొక్క స్ట్రక్చరు రఫ్ డయాగ్రామ్ ఈ విధంగా ఉంది మరి దీని యొక్క స్ట్రక్చర్ ఒకసారి చూస్తే ఏ విధంగా గీస్తామంటే చూడండి దీని యొక్క స్ట్రక్చర్స్ దీని యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది దీని యొక్క స్ట్రక్చర్ యొక్క అవుట్ సైడ్ మళ్ళీ ఓకే ఇది దీని యొక్క స్ట్రక్చరు ఈ మిడిల్ పార్ట్లో ఉన్నది ఏంటి అంటే చూడండి ఈ స్ట్రక్చరు ఈ దీనికి మిడిల్ పార్ట్ ఉంటుంది తర్వాత ఈ బాడీ మొత్తం ఏ విధంగా కన్వర్ట్ అయ్యి ఉంటుందంటే డిఫరెంట్ సెగ్మెంటెడ్గా డివైడ్ అయి ఉంటుంది దీని యొక్క స్ట్రక్చర్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఓకే అయితే చూడండి ఫస్ట్ దీని యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది అయితే ఈ స్ట్రక్చర్ అనేది టూ టైప్స్గా ఉంటుంది డై మార్ఫిజమ్ని చూపిస్తుంది అంటున్నాం డై మార్ఫిజం అంటే డై అంటే రెండు మార్ఫిజం అంటే మార్ఫలాజికల్లీ డిఫరెంట్ స్ట్రక్చర్స్ అంటే డైమార్ఫిజం అంటే మార్ఫలాజికలీ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఆ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఒకటి వచ్చేసి మెగలోస్పిరిక్ రెండోది వచ్చేసి మ్యాక్రో మైక్రోస్పిరిక్ మెగలో స్పిరిక్ స్పిరిక్ అనేది అయితే దీని యొక్క మెగలోస్పిరిక్ మైక్రోస్పిరిక్ అనే స్ట్రక్చర్స్ తెలుసుకునే ముందు దీని యొక్క లేబ్లింగ్ ఒకసారి చూద్దాం దీని యొక్క లేవల్కి ఒకసారి చూస్తే ఈ యొక్క మిడిల్ పార్ట్లో ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారంటే లోకులం అంటారు దీన్ని ఏమంటున్నాం లోకులం అయితే దీని యొక్క బాడీ సర్ఫేస్ మొత్తం బాడీ సర్ఫేస్ అనేది షెల్తో ఏర్పడి ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ అ షెల్ అనేసి రాయొచ్చు షెల్ అయితే దీని యొక్క ప్రతి షెల్ అనేది సెగ్మెంటెడ్ సెగ్మెంటెడ్గా డివైడ్ అయి ఉంటుంది ప్రతి సెగ్మెంట్లో కూడా ఏముంటాయంటే చిన్న చిన్న పోర్స్ అనేవి ఉంటాయి చిన్న చిన్న పోర్స్ అనేటివి మనకి ఈజీగా ఈ విధంగా కనబడుతూ ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటున్నాం పోర్స్ అంటున్నాం తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ యొక్క స్పెషల్ యూనిక్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది ఈ ఆర్గనిజంకి ఏంటి అంటే రిట్రల్ ప్రాసెసెస్ రిట్రల్ ప్రాసెసెస్ అసలు రిటరల్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఈ యొక్క ఇన్నర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్నర్ పార్ట్స్ లోపల ఈ విధమైన స్ట్రక్చర్స్ అనేటివి ఇన్సైడ్ ఫోల్డింగ్స్ అనేటివి ఉంటాయి ఇక్కడ చూడండి ప్రతి దానికి కూడా ఇన్సైడ్ ఫోల్డింగ్స్ అనేటివి గీస్తాను ఒక సైడ్ మాత్రమే కనబడతాయి ఇది స్పెషల్ క్యారెక్టరు ఈ పానిస్టోమిల్లకు మాత్రమే ఉంటుంది ప్రోటోజోవన్స్ లోపల ఈ విధంగా ఇన్నర్ సర్ఫేజ్ అనేది ఒక లేయర్ ఆఫ్ అంటే ఒక సెగ్మెంట్ యొక్క ఇన్నర్ సర్ఫేజ్ ఒకటి ఏమవుతుంది అంటే ఇన్ఫోల్డింగ్స్ జరుగుతుంది దాన్ని ఏమన్నాము రిట్రల్ ప్రాసెసర్స్ అనేసి పిలుస్తున్నాం అయితే దీని యొక్క ఎండు భాగం లోపల వన్ లేయర్ ఆఫ్ సైటోప్లాజం ఈ విధంగా కనబడుతుంది అవుట్ సైడ్ సైటోప్లాజం అగైన్ సైటోప్లాజం చెప్తున్నప్పుడు చెప్తాను దిస్ ఈస్ కాల్డ్ సైటోప్లాజం ఇది సైటోప్లాజం ఇంకా సైటోప్లాజం తర్వాత ప్రతి సెగ్మెంట్ నుండి ఏం ఏర్పడతాయి అంటే దీని నుండి కొన్ని సూడోపోడియాస్ అనేటివి ఏర్పడతాయి ఆ సూడోపోడియాస్ని ఏమంటారు ఒకసారి చూద్దాం బంచ్ ఆఫ్ సూడోపోడియాస్ బంచ్ ఆఫ్ సూడోపోడియాస్ అనేవి ఏర్పడతాయి ఈ సూడోపోడియాస్ని ఏమంటారు అంటే రెటికిలోపోడియా రెటికిలోపోడియా అంటారు ఇది దీని యొక్క స్ట్రక్చర్ స్ట్రక్చర్ యొక్క ఈ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇన్నర్ పార్ట్ మిడిల్ లోపల ప్రలోపలం ఉంది దీని యొక్క బాడీ సర్ఫేస్ అనేది సెల్తో ఏర్పడి ఉంటుంది దాని యొక్క సె ప్రతి సెగ్మెంటరీ సెగ్మెంటస్గా డివైడ్ అయి ఉంటుంది ప్రతి సెగ్మెంట్ లోపల పోర్స్ ఉంటాయి తర్వాత రిటల్ ప్రాసెస్ చూస్తాయి ఇన్నర్ పార్ట్ ఏమవుతుంది అంటే ప్రతి సెగ్మెంట్ యొక్క వన్ ఇన్నర్ పార్ట్ ఇన్ఫోల్డింగ్స్ అనేది చూస్తుంది అంటే లోపలికి ఫోల్డింగ్స్ చూస్తుంది ఇక్కడ అవుట్ సైడ్ చూస్తే నేను ఫిజిక్స్ ఫిజియాలజికల్ స్ట్రక్చర్ మాత్రమే చూస్తున్నప్పుడు ఏమేమి కనబడుతుందని చెప్తున్నాను ఈ ఇక్కడ అవుట్ సైడ్ చూస్తే అవుట్ సైడ్ సైటోప్లాజం కనబడుతుంది తర్వాత రెట్టి కిలోపోడియా కనబడుతుంది దిస్ ఇస్ బిలాంగ్స్ టు ది సూడోపోడియా అనేసి చెప్తాం ఇది దీని యొక్క స్ట్రక్చర్ అయితే ఈ స్ట్రక్చరు చూస్తే మెగలోస్పిరిక్ మైక్రోస్పిరిక్ అనే రెండు డిఫరెంట్ ఫార్మ్స్లు ఈ యొక్క స్ట్రక్చర్లో ఉంటాయి యాక్చువల్గా మనం ఇక్కడ చూస్తున్నది ఒక స్ట్రక్చర్ ఈ స్ట్రక్చర్ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మెగలోస్పిరిక్ రెండోది మైక్రోస్పిరిక్ ఒకసారి మెగలోస్పిరిక్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూద్దాం ఇక్కడ స్పిరిక్ అంటే మెగా అంటే పెద్దది దీంట్లో ఉన్న ప్రోలోకులం ఏదైతే ఉంటుందో ప్రోలోకులం ఈజ్ అ బిగ్ ప్రోలోకులం ఏ విధంగా ఉంటుంది బిగ్గా ఉంటుంది ప్రోలోకులం బిగ్గా ఉంటుంది కాబట్టి దాన్ని స్పిరిక్ అంటారు అదేవిధంగా దీంట్లో ఉండే న్యూక్లియస్ ఇన్ ఇన్నర్ సైడు న్యూక్లియస్లు ఓన్లీ సింగిల్ న్యూక్లియస్ అనేది ఉంటుంది సింగిల్ న్యూక్లియస్ అనేది ఉంటుంది ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్ మెగలోస్పెరిక్ అనేది ఏంటి ఇది ఇది ఒక స్ట్రక్చర్ ఈ స్ట్రక్చర్ లోపల ఈ యొక్క ప్రోలోకులం అనేది మిడిల్ పార్ట్లో ఉన్న ప్రోలోకులం పెద్దగా ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఆస్ అ మెగలోస్పెరిక్ యొక్క ఒక స్ట్రక్ ఒక ఫంక్షన్ తర్వాత దీని యొక్క న్యూక్లియస్ అంటే దీని యొక్క ఇన్నర్ పార్ట్ లోపల అంటే ఇది అవుట్ సైడ్ చూపించినాను ఇన్ సైడ్ వెళ్తే ఇన్ సైడ్ లోపల ఒకే ఒక న్యూక్లియస్ ఉంటుంది ఆ న్యూక్లియస్ ఉండడం కూడా మెగలోస్పెరిక్ యొక్క క్యారెక్టర్ తర్వాత ఇది చూడండి సెక్సువల్ రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది ఇది కొంత ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇది దేంట్లో ఇన్వాల్వ్ అవుతుంది అంటే సెక్సువల్ రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది అయితే ఇది మెగలోస్పెరిక్కి సంబంధించింది దీనికి ఆపోజిట్గా దీనికి ఆపోజిట్గా ఏముంటుంది మైక్రోస్పెరిక్గా ఉంటుంది మైక్రోస్పెరిక్ అంటే దీని యొక్క షేప్ ఆర్ సైజ్ అనేది ఏం మారదు కానీ దాంట్లో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి ఆ డిఫరెన్సెస్ ఏంటి అంటే ఇవి ఏంటి దీంట్లో ఉన్న ప్రలోకులం ఇది మెగా కాబట్టి బిగ్ ఇది మైక్రో కాబట్టి చిన్నది ఏ విధంగా ఉంటుంది స్మాల్గా ఉంటుంది సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత న్యూక్లియస్ అనేది సింగిల్గా ఉంటుంది మెగా లోపల కానీ దీంట్లో ఉన్న న్యూక్లియస్ ఎట్లా ఉంటుంది అంటే మెనీ న్యూక్లియస్లు ఉంటాయి మెనీ న్యూక్లియస్లు అనేవి ప్రజెంట్ ఉంటాయి తర్వాత దీనిలో ఇది సెక్సువల్ రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది మెగలోస్పిరిక్ కానీ మైక్రోస్పిరిక్ దేనిలో ఇన్వాల్వ్ అవుతుంది ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ ఏ సెక్సువల్ రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది ఇవి చాలా ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ దీన్నే చూడండి మెగలోస్పిరిక్ మైక్రోస్పిరిక్ డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెన్సెస్ కనబడుతున్నాయి కాబట్టి ఇవి రెండు కూడా వన్ ప్లస్ వన్ ఇవి ఇది వేరు ఇది వేరుగా కనబడుతుంది కాబట్టి దీస్ ఆర్గానిజమ్స్ ఎల్పిడిఎమ్ అనేది డై మార్పిజమ్ను చూపిస్తుంది డై అంటే రెండు ఇదొకటి ఇదొకటి మార్ఫిజం అంటే మార్ఫొలాజికల్ స్ట్రక్చర్ అంటే బయటికి కనబడే స్ట్రక్చర్ బయటికి కనబడే స్ట్రక్చర్స్ ఈ విధంగా రెండుగా డివైడ్ ఉంటాయి అందుకోసం దీన్ని డైమార్ఫిజం ఎనిమల్ అనేసి చెప్తున్నాం అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఒకటే డయాగ్రామ్ గీసినప్పటికి కూడా ఇలాంటి డయాగ్రామ్ ఒకటి మెగలోస్పిరిక్ అయితే ఉండదు ఇంకోటి మైక్రో స్పిరిక్ అవుతుంది మెగలోస్పెరిక్లో ఈ క్యారెక్టర్స్ స్పిరిక్లో ఇంకో క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి అవి గుర్తుపెట్టుకోవాలి ఒక క్లియర్ మళ్ళీ లైఫ్ సైకిల్ చెప్తున్నప్పుడు దీని యొక్క డిఫరెన్సెస్ ఏ విధంగా ఉంటాయనేది క్లియర్గా అర్థమవుతుంది